वेलकम बैक टू अवर चैनल रेसिपी पच्ची चिंतकाया पच्ची पुलुसु नेनैते वंद ग्रामल पच्ची चिंतकायलु तीसुकुन्नानु ई चारु चाला टेस्ट गा उंटुंदी ए विधंगा रेडी चेसुकोवालन्नदि ई वीडियोलो चूद्दामु। ముందుగా అయితే మనము పచ్చి చింతకాయలు వాటర్ వేసుకొని చింతకాయలను శుభ్రంగా కడగాలి। పైన డస్ట్ అన్నది పోతుంది చూడండి, కడుగుతా ఉంటే మంచి గ్రీన్ కలర్లోకి చింతకాయలు మనకు కనిపిస్తున్నాయి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి బౌల్ పెట్టుకొని అందులో చింతకాయలు వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చింతకాయలని ఉడికించుకోవాలి। చూడండి చింతకాయలు ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి। చింతకాయ ఉడికి ఈ విధంగా ఉండాలి, అప్పుడే మనకి పచ్చి పులుసు అనేది చాలా టేస్టుగా ఉంటుంది। ఇప్పుడు ఈ చింతకాయలు ఉడికినవి చల్లారబెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత ఈ చింతకాయల నుండి మనము జ్యూస్ అయితే తీసుకోవాలి। చింత పులుసుని చింతకాయలని ఈ విధంగా చింతపండు నుంచి ఈ విధంగా మనము చింతపండు రసాన్ని తీసుకోవాలి। ఇప్పుడు ఒక చింతకాయల నుండి మనము రసం అయితే తీసుకోవాలి। ఒక గిన్నె పెట్టుకొని అందులో రసాన్ని ఉన్నది జల్లెడ లాంటిది పెట్టేసుకొని మనకు ఈ గింజలు చింతపండు నార అన్నది రాదు, పులుసులోకి రాకుండా ఈ విధంగా మనం వడగట్టుకోవాలి। ఈ చింత పులుసు అనేది చాలా టేస్టుగా ఉంటుంది చూడండి। తర్వాత పులుపు ఎక్కువగా ఉంటుంది, చింత పులుసు అనేది ఆ విధంగా తీసుకోవాలి। చిన్న గ్లాస్ కొంచెం పులుపు ఎక్కువ అనిపించింది కావాలి, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి। దీంట్లోకి నేను ఒక మూడు పచ్చిమిర్చిలు స్టవ్ మీద కాల్చేసుకోవాలి, చూపించాను కదా ఆ విధంగా అయితే మనం పచ్చిమిర్చి కాల్చుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాల్చి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి, అందులో కారపొడి వాడకూడదు। పచ్చిమిర్చి కాల్స్తేనే పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది। అందులో ఒక అర చెంచాడు జీలకర్ర, అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చారు అన్నది చాలా టేస్ట్ గా ఉంటుంది। మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చింత పులుసులో ఒక రుచికి తగిన ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని మనం గ్రైండ్లో యాడ్ చేసుకోవాలి, చారులో యాడ్ చేసుకొని ఆ విధంగా ఒకసారి బాగా కలపాలి। కలిపిన తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తిమీర ఆకు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి వేసి ఆ పులుసులో ఆ విధంగా కలుపుకోవాలి, అప్పుడే చారు అన్నది బాగా ఉంటుంది। ఇప్పుడు పులుసు చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి, ఉల్లిపాయ వేసి ఒకసారి కలపాలి, చాలా టేస్ట్ పులుసుని। ఇప్పుడు దీన్ని ఏ విధంగా తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలి ఒకసారి చూద్దాము। స్టవ్ వెలిగించుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి ఆయిల్ వేడి జీలకర్ర ఆవాలు వేసుకోండి, మినప్పప్పు వేసుకోవాలి। ఇప్పుడు అందులో వేసుకున్న తర్వాత ఒక రెండు ఎన్ని మధ్యలో కట్ చేసుకోండి వేసుకోవాలి, తర్వాత కొంచెం ఫ్రై కరివేపాకు కూడా వేసుకోండి। ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కరివేపాకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి, వేసుకొని కరివేపాకుని చాలా టేస్ట్ గా ఉంటుంది। చేసుకున్న తర్వాత మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి। అర చెంచాడు ఒక అర చెంచాడు పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకొని వాసన పచ్చి వాసన పొయ్యే ఫ్రై చేసుకోవాలి, తాలింపు చేసుకోవాలి। ఏ కూరైనా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా మనం తినే టేస్ట్ గా ఉంటుంది। ఈ చారు చాలా చారు యాడ్ చేసుకోవాలి అన్నది చాలా సింపుల్, ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చింతకాయ రసం సబ్స్క్రైబ్ చేయండి, చూడండి చాలా సూపర్ గా ఉంటుంది। మీ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।